हाय दिस इज गोरगल राजशेखर 2018 डीएससी एम गुर्तोस्तुंदे कोंतमंदिकि संतोषं वेस्तुंदि आ 3000 मंदिनि मनं पक्कन पेडतां चाला मंदिकि बाध कलिगिस्तुंदि कदा अप्पुडु चेसिन पोरपाट्लु एंटि मरि वाटिनि मनं सवरिंचुकुंटामा ఆ డిఎస్సి అయిపోగానే బయటకు వచ్చి మాక్సిమం ఒక 10 రోజులు బాధపడి ఉంటామా, ఒక నెల బాధపడి ఉంటామా, వెంటనే బయటకు వచ్చి మళ్ళా మనం ప్రయాణం మొదలుపెట్టాం. అయితే ఆ ప్రయాణంలో మనం చేసిన పొరపాట్లు ఏంటి? ఇప్పటికే సుమారుగా ఒక సంవత్సరన్నర కాలము పూర్తయిపోయింది ఆ డిఎస్సి అయిపోయి. ఇప్పటికీ మన ప్రిపరేషన్లో ఎన్ని పాళ్ళు అయిపోయినాయి ఒకసారి చూసుకోండి. ఈవెంతో మీ కోచింగ్ అంతా పూర్తయినా కూడా మీ ప్రిపరేషన్ పూర్తి అయిపోయిందా? వాట్ ఐ మీన్, సడన్గా ఇప్పుడు డిఎస్సి వేస్తే మీరు సిద్ధంగా ఉన్నారా ఒకసారి ఆలోచించుకోండి. పోయినసారి జీకే విషయానికి వస్తే జనరల్ నాలెడ్జ్ నిజంగా చెప్పాలంటే ఆ రోజే కొత్తగా పుట్టినామా అని అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు జనరల్ పుస్తకాలు చదవం, ఎందుకు చదవమంటే మనం కొన్నప్పుడు మాత్రం, ఇప్పుడు హైటెక్ విద్రాస్యము, విద్యత కాంపిటీషన్స్ అట్లాంటి పుస్తకాలు కొన్నాం కదా, కొన్న రోజు మాత్రము నాకు తెలిసి పుస్తకం రాసిన ఆయన కూడా అంత ఇంట్రెస్ట్గా పెట్టడు. కానీ నువ్వు తీసుకుంటావు 2-3 పేజీలు చక్కగా చదువుతావు, దాన్ని పక్కన పడేస్తావు. జీకేలో అంత మోసపోయినావు మరి నువ్వు. మరి ఇప్పుడు ఇంత టైం దొరికినా కూడా నువ్వు జీకే పుస్తకాన్ని కంప్లీట్ చేసుకున్నావా? లేదు. కరెంట్ అఫైర్స్ విషయాలు కొద్దాం. పోయినసారి డిఎస్సి టైంలో నువ్వు టెట్టు అనుకుంటా కరెంట్ అఫైర్స్ అని చదవలే, సడన్గా డిఎస్సి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ నువ్వు అప్పటికప్పుడు ఏదో చదువుకున్నావు. ఎగ్జామ్లో నువ్వు చదివినవి వచ్చినాయా లేదని నీకే తెలుసు, నువ్వు ఏం చదివినావు అది ఏం వచ్చినా నీకే తెలుసు. ఎటొచ్చి ఏదో లాటరీ వేసి కరెంట్ అఫైర్స్ వెళ్ళగొట్టినావు. మరి ఇప్పుడైనా ప్రిపేర్ కావాలా కదా. సో కరోనా వల్ల మొత్తం కరెంట్ అఫైర్స్ అంతా కొట్టుకుపోయింది. కానీ కరోనానే ఒక కరెంట్ అఫైర్ కదా, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మొన్నే వాతావరణ మార్పుల సదస్సు జరిగింది, అదొక పాయింటే. రకరకాల పథకాలు పెట్టినాము, అదొక పాయింటే. తర్వాత ఈ కరోనాను ఎదుర్కోవడానికి కేంద్ర క్యాబినెట్ కొంత బడ్జెట్ను కేటాయించింది, అది పాయింటే. సో కరెంట్ అఫైర్స్ అనేది ఆ టైంకు ఏది ముఖ్యమో అది ఇంపార్టెంట్ అంతే. కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం ఎగ్జామ్ ముందు అయితే చదువుకోలేము, కాబట్టి మేల్కోవాల్సింది. తెలుగు విషయానికి వద్దాం. తెలుగు మెథడాలజీ, పాత మెథడాలజీ పుస్తకాల్లో ఉన్న పాఠ్యాంశాలు, అందులో ఉన్న సారాంశం వేరే. కొత్త మెథడాలజీ పుస్తకంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు, అందులో ఉన్న సారాంశం కొంత వేరుగా ఉంది. మరి ఎగ్జామ్కి పాత విస్తాడా కొత్త విస్తాడా? నువ్వు ఒకసారి పాత డిఎస్సీలని తిరగదోడు, ఖచ్చితంగా వాడిచ్చిన పాఠ్యాంశాలు పాత పుస్తకంలో ఉంటాయి, కొత్త పుస్తకంలో ఉంటాయి, రెండు చదవాల్సిందే. మరి తెలుగు కంటెంట్ విషయానికి వస్తే ఏం జరుగుతుంది? టెక్స్ట్ బుక్లు అన్నీ చదవాలి. 3వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా ఉన్నటువంటి కవి పరిచయాలు, నేపథ్యాలు, ప్రక్రియలు, పాత్రలు, పాత్రల స్వభావాలు, పాత్రలు చెప్పిన డైలాగులు, పాఠ్యపుస్తకంలో ఉన్న గ్రామరు, అది కాదని మళ్ళీ గ్రామర్ని మనం సమిష్టిగా చదువుకుంటూ పోయి టెక్స్ట్ బుక్ ఎగ్జామ్ నుంచి మనం కంప్లీట్గా చదివించుకోవాలి. ఇంత ప్రక్రియ ఉంది తెలుగులో. ఇన్ని పోతే మళ్ళా రాబోయే కాలంలో 1 నుంచి 6వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లు మారుతున్నాయంట. మళ్ళా మనం తెలుగు ఎంత చదివినా మళ్ళీ 6వ క్లాస్ దాకా మళ్ళీ కొత్తగా చదవాల్సి ఉంటుంది. ఒకసారి నువ్వు మర్చిపోయినామేమో కానీ తెలుగు పద్యాల్ని వాడు 4 లైన్ నుంచి వరుస క్రమంలో అడిగినాడు, పాత్రల డైలాగు నుంచి జతపరచుమని అడిగినాడు, కవి రచనలు ఇచ్చి కింది వాటిలో సరికానిదని అడిగాడు. ఎక్కడ చూసినా తెలుగు ఈజీగా ఎక్కడ కనపడలే. జస్ట్ పాత్రల పేర్లు ఇచ్చి, పాఠాల పేర్లు ఇచ్చి జతపరచమని అర్జుడు, ఆటికే సగం చచ్చిపోయినాం మనం. మరి ఇప్పుడెంత వర్కౌట్ చేసినాం నువ్వు? తెలుగు టెక్స్ట్ బుక్లు అన్నీ అయిపోయినాయా? తెలుగు పద్యాలు లెక్కే ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఎంత లేదన్నా నీకు 20-30 పద్యాలు ఉంటాయి, దాంతోపాటు 2-3 గేయాలు ఉంటాయి. మళ్ళీ ఆ గేయాల్లో నువ్వు అన్ని పాదాలు లెక్కేసుకుంటూ పోతే నువ్వు ఎంత లేదన్నా కనీసం 6 నుంచి 7 పాఠాలు ఉంటాయి. ఒక్కొక్క పాఠానికి నువ్వు 10 పద్యాలు చొప్పున వేసుకో.
సుమారుగా 50 నుంచి 70 పద్యాలు నీకు ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. మరి 10వ క్లాస్ వరకు 70 × 70 ఎంత? 490. అందులో ఒక 150 ప్రాచీన పద్యాలు అనుకో, ఒక 100 నవీన పద్యాలు అనుకో, మిగిలివన్నీ గేయాలైనప్పటికీ ఆ గేయాలనైనా సరే మనం వరుస క్రమంలో అందించగలమా? గుండె మీద చేయేసుకొని చెప్పండి, కనకపు సింహాసనమున అనే పద్యం వచ్చినంత ఈజీగా పుష్పమ నీదు చరితము సార్థమగును అనేటువంటి గేయం మనలో ఎంతమందికి వస్తుంది? థర్డ్ క్లాస్లో ఎప్పుడు సంపద కలిగిన అనే పద్యం నేర్చుకున్నంత ఈజీగా 9వ క్లాస్లో ఆ దుర్యోధనుడంతా ఎట ఏని చేయే అనే పద్యం మనలో ఎంతమందికి వస్తుంది? అన్ని పద్యాలు ఉన్నాయి, ఎన్ని పాత్రలు, ఒక్కొక్క పాఠం నుంచి 2, 2, 2, 3, 3 పాత్రలు వేసుకుంటూ వచ్చినా కూడా ఒక్కొక్క బుక్లో అయితే 15 నుంచి 20 పాఠాలు తక్కువ ఎక్కడా లేవుగా. తెలుగు బుక్లో సగటున 10 వేసుకో.